మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దేశం హితం కోసం జీవితాన్ని దారపోశారని బీజేపీ సీనియర్ నేత సుగుణ కర్రావు అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా సేవలందించి రాజకీయ విలువలను దేశానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ఒక్క సీటు కోసం ప్రభుత్వాన్ని వదులుకొని ఇక ప్రజా తీర్పును శిరస వహిస్తారని గుర్తు చేశారు. విలువలకు కట్టుబడి ఉండి అధికారాన్ని తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు. ఇక అణు పరీక్షలతో ప్రపంచాన్ని హెచ్చరించారని చెప్పారు. కార్గిల్ యుద్ధం సమయంలో ముష్కర మూకలను నశింపజేసి దేశ ప్రతిష్టను మరింత పెంచిన మహనీయుడని కొనియాడారు. వాజ్పేయి జీవితం ప్రతి కార్యకర్తకు ఆదర్శప్రాయమని, ఆయన చూపిన బాటలో నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుగుణకర్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో, దేశ హితం కొరకు వారి జీవితాన్ని దారపోశారో, అలాగే ఉన్నత విలువల కొరకు ఉత్తమ పార్లమెంటేరియన్గా పార్లమెంటు యొక్క ప్రజాస్వామ్య విధానంలో పార్లమెంటు పాత్ర, పార్లమెంట్లో మాట్లాడే విధానాన్ని, అలాగే రాజకీయాల్లో కూడా పాటించవలసిన విలువలను చాటి చెప్పిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. ఒక్క సీటు కొరకు తన ప్రభుత్వాన్ని వదులుకున్న మహనీయుడు. కానీ ఈరోజు ఒక్క సీటు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీలు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒక్క సీటు కొరకైనా కొనుగోలు చేయకూడదు, ప్రజా తీర్పును శిరసావహిద్దాం, మనకు ఒక సీటు తక్కువగా ఉంది అని 1998లో అధికారంలోకి వచ్చాక 13 నెలల తర్వాత 1999లో ఒక్క సీటు కూడా కొనుగోలు చేయకూడదని విలువలకు కట్టుబడి ఉండి అధికారాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి.